Hi friends, welcome to Ah Times. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఒక శుభవార్త చెప్పునున్నాను ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కొత్త లోన్స్ అనేది ఇస్తున్నారు ఈ లోన్స్ ఎలా ఇస్తున్నారు అది కూడా వడ్డీ లేకుండా అయితే ఇస్తున్నారు ఆ డీటెయిల్స్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం ఈ లోన్స్ అనేది ఈ లోన్స్ ద్వారా ప్రతి మహిళకు అరవై వేల రూపాయల వరకు అయితే లాభం చేకూరుతుంది అది ఎలా చేయకూరుతుంది ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోను వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో విజిట్ చేసినట్లయితే వెంటనే రెడ్ కలర్లో ఉండి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ అందరికీ తెలిసిందే డ్వాక్రా మహిళలకు ప్రతి బ్యాంకు లోన్స్ అనేది ఇస్తుంటారు వాళ్ళు ఈఎంఐ పద్ధతిలో ప్రతి నెల కడుతూ ఉంటారు ప్రస్తుతం మన దేశంలో లేదా రాష్ట్రంలో ఉండే పరిస్థితుల రీత్యా కొన్ని లోన్స్ అనేవి బ్యాంకుల్లో ప్రవేశపెట్టాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పదివేల గురించి అయితే చెప్పుకుందాం తరువాత యాభై వేల రూపాయల గురించి అయితే మీకు చెప్తాను సో ఈ పదివేలు అనేది ఎవరికి ఇస్తున్నారు ఆ డీటెయిల్స్ ఏంటనేది మాట్లాడుకుందాం ఈ లోన్స్ పేరు వచ్చేసి ఎమర్జెన్సీ లోన్స్ కిందకైతే ఇస్తున్నారు మీకు కావాలనుకుంటే మీరు ఏ గ్రూప్ అయితే మీ గ్రూపు ఏ బ్యాంకులో అయితే ఉందో ఆ బ్యాంకుకు వెళ్ళి మీకు ఎమర్జెన్సీ లోన్ అనేది ఇస్తారనమాట సో ఈ లోన్ వచ్చేసి గ్రూప్ను బట్టి పదివేల రూపాయలు అయితే ఇస్తున్నారు సో దీనికి మీరు ఎటువంటి వడ్డీ కట్టవలసిన అవసరం అయితే లేదు మీరు వడ్డీ లేకుండా దీనిని కట్టేయాలంటే మీరు ఆరు నెలల లోపల మీరు పూర్తిగా కట్టేస్తే మీకు ఎలాంటి వడ్డీ అయితే ఉండదండి లేదు నేను ఆరు నెలల లోపల నేను కట్టలేను అనుకుంటే మీరు ఆరు నెలల లోపల దాన్ని ఈఎంఐ పద్ధతిలో దీన్ని మీరు ఎలాగైతే డ్వాక్రా లోన్స్ కడుతుంటారో అదేవిధంగా దీనిని కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు ప్రతీ నెల ఎంతో కొంత అమౌంట్ అనేది కడుతూ ఉండవచ్చు ప్రతీ నెల వెయ్యి రూపాయలు కానీ పదహైదు వందల రూపాయలు కానీ మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు అమౌంట్ అనేది కడుతూ ఉండవచ్చు సో ఈ అమౌంట్ కనుక మీకు కావాలంటే మీరు బ్యాంకుకు వెళ్ళాలి ఒక రిక్వెస్ట్ అయితే పెట్టాలి మీరు గ్రూప్ పేరు మీ లీడర్ పేరు మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే వాళ్ళు చెక్ చేసేసి మీరు కన కరెక్ట్గా అయితే మీరు కరెక్ట్ అయితే కనుక మీకు తప్పకుండా అయితే లోన్ అయితే ఇస్తారు ఇదన్నీ గ్రూప్లకు ఇవ్వడం లేదండి సో కొన్ని ఎలిజిబిలిటీగా ఉండే గ్రూప్స్కి మాత్రమే అయితే ఇస్తున్నారు ఆ గ్రూప్స్ ఎలిజిబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే సో వాళ్ళు రెగ్యులర్గా కడుతూ ఉన్నారా లేదా రెగ్యులర్గా బ్రేక్స్ లేకుండా ఎవరైతే కడుతుంటారో అలాగే కొంచెం సీనియర్ గ్రూప్స్ అయితే అయి ఉండాలి ఓన్లీ వన్ టైం లోన్ తీసుకున్న వాళ్ళకి ఇవ్వడం లేదండి సో టూ త్రీ టైమ్స్ లోన్ తీసుకొని వాళ్ళు కంప్లీట్గా కడుతున్న వాళ్ళకైతే వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు సో మీ గ్రూప్ ఎలిజిబుల్లీ అయితే ఆ గ్రూప్లో మీరు ఉంటే మీకు తప్పకుండా ఈ ఎమర్జెన్సీ లోన్ అనేది ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయల వరకు అయితే ఇస్తున్నారు సో ఇది బ్యాంక్ నుండి బ్యాంకు వేరీ అవుతుంది ఎస్బీఐ అయితే గనక ఐదు వేల రూపాయలైతే ఇస్తున్నారు ఆంధ్ర బ్యాంక్ అయితే కనుక పది వేల రూపాయలైతే ఇస్తున్నారు ఇలా బ్యాంక్ నుండి బ్యాంకు ఈ లోన్ అనేది వేరీ అవుతుందండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి యాభై వేల వరకు మీకు వచ్చే లోన్స్ గురించి అయితే చెప్తాను ఇది కూడా మీకు సున్నా వడ్డీ కింద అయితే వస్తుందండి సో మీరు రెగ్యులర్ గా లోన్స్ అనేది తీసుకొని కడుతుంటారు సో ఆ లోన్స్ పేరు వచ్చేసి సిసిఎల్ లోన్ అంటారండి చాలా మందికి పేరైతే తెలియదు మీరు ఎస్బీహెచ్ గ్రూప్స్ కానీ ఏదైనా గ్రూప్స్ ఉంటుందో ఆ గ్రూప్స్కి ఇచ్చే లోన్స్ వచ్చేసి సిసిఎల్ లోన్ అంటారు సో ఈ మనకు మామూలుగా లోన్స్ ఎలా ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్కి ఐదు లక్షల వరకు లోన్ అయితే ఇచ్చారనుకోండి ఆ గ్రూప్లో పది మంది ఉన్నారనుకోండి ప్రతి మహిళకు యాభై వేల రూపాయలు అయితే వస్తుంది ఆ యాభై వేల రూపాయలు అమౌంట్ పూర్తిగా కట్టిన తర్వాత అంటే ఆ గ్రూప్లో అందరూ కలిసి ఐదు లక్షలు అనేది కట్టిన తర్వాతే మళ్ళీ కొత్త లోన్ అనేది తీసుకోవచ్చు బట్ ఈసారి మాత్రం బ్యాంకులు అనేవి మరో కొత్త పద్ధతిని అయితేనే తీసుకొని వచ్చారు ప్రస్తుతం మన దేశంలో ఉండే పరిస్థితుల రీత్యా సో అందరికీ ఎలాగైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో బ్యాంకులు ఏం చేశారంటే మామూలుగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు లక్షల వరకు లోన్ అయితే తీసుకొని మీరు ఒక రెండు లక్షలు లేదా రెండున్నర లక్షలు లేదా మూడు లక్షల వరకు కట్టి ఉంటారు సో మిగిలిన రెండు లక్షలు పెండింగ్లో ఉన్న కూడా సో మీకు మళ్ళీ అనేది లోన్స్ అయితే ఇస్తున్నారు సో ఈ లోన్స్ ఎలా ఇస్తుంటారంటే మీరు ముందు ఐదు లక్షలకు తీసుకుంటారు కాబట్టి మీరు మూడు లక్షల వరకు కట్టి రెండు లక్షలు పెండింగ్లు అయితే ఉంటే మిగిలిన మూడు లక్షలు మీరు ఏదైతే మూడు లక్షలు కట్టారో ఆ మూడు లక్షలు మళ్ళీ వెనక్కి అయితే ఇస్తున్నారు సో అంటే ప్రతి మహిళకు ముప్పై వేల రూపాయల వరకు అయితే లాభం అనేది చేకూరుతుంది ఒకవేళ ఆల్రెడీ నాలుగు లక్షలు నాలుగు లక్షల యాభై వేలు కట్టిన వారు ఉంటే ఆ అమౌంట్నే మీకు మళ్ళీ అయితే ఇస్తున్నారు ఈ అమౌంట్ ఏదైతే ఇస్తున్నారో ఇది కూడా సున్నా వడ్డీ కిందకైతే వస్తుంది చాలా మంది డ్వాక్రా మహిళలకు ఒక డౌట్ అయితే ఉంది ఇది మేము సున్నా వడ్డీ కిందికి రాదా ఇది మేము మేము మధ్యలోనే తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది లేదండి ఇది కూడా మీకు సున్నా వడ్డీ పథకం కిందనే వస్తుంది మీకు రెగ్యులర్గా లోన్ ఇచ్చినట్లే అవుతుంది మీకు సపరేట్గా బయట నుండి ఇవ్వడం లేదు మీకు ఏ గ్రూప్ నుండి మీ గ్రూప్ నుండి ఎంతైతే కట్టి ఉంటారో ఆ అమౌంట్నే మీకు వెనక్కి అయితే ఇస్తున్నారు సో మీరు లోన్ అనేది ఫస్ట్ నుండి కడుతూ వస్తున్నట్లు అవుతుందనమాట సో నేను ముందుగా చెప్పినట్లే మీకు కొత్త లోన్స్ అనేది కావాలంటే ఇప్పుడు ఉండే లోన్స్ని పూర్తిగా కట్టిన తర్వాతే మీకు బ్యాంకులు అనేవి కొత్త లోన్స్ అయితే ఇస్తాయి మామూలుగా బట్ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు ఏవి పెట్టకుండా మీరు ఎంతవరకు అయితే లోన్స్ అమౌంట్ కట్టి ఉంటారో అదే లోన్ అమౌంట్ను మళ్ళీ మీకు వెనక్కి అయితే ఇస్తున్నారు అది కూడా సున్నా వడ్డీ అండి మీకు ఎటువంటి వడ్డీ లేదు సో దీని గురించి చాలామందికి అప్డేట్ అయితే లేదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డ్వాక్రా మహిళకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్